వెల్కమ్ టు మై ఛానల్. కెమెరాలో నన్ను చూసి మాట్లాడుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. చాలా డిఫరెంట్ గా ఉంది. నా ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ లాగా ఇదే పోస్ట్ చేస్తాను అనుకుంటా. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ షేర్ చేసుకుంటాను. తను నాకు కజిన్ అవుతుందని మా పెళ్ళైన తర్వాతే నాకు తెలిసింది. అది ఎలా అనుకుంటున్నారా? మా హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ తను. సో డిస్కషన్ లో ఏ ఊరు ఏంటి అని మాట్లాడుకుంటుంటే అప్పుడు తెలిసింది తను నాకు కజిన్ అవుతుందని. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? ఎవరో ఏంటో ఫస్ట్ నుంచి తెలియకుండా ఎక్కడో ఏదో డిస్కషన్ లో వాళ్ళు మన చుట్టాలే అని తెలియటము బాగుంటది కదా అలా తెలుసుకుంటే. ఇంకా మేము మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలని. ఒకవేళ వెళ్తే డెఫినెట్ గా బ్లాగ్ లాగా తీస్తాను. మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. July 4th మండే వచ్చి ఉంటే బాగుండేది కదా. ట్యూస్డే వచ్చింది. సో ఎవరైనా లాంగ్ వీకెండ్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మండే సెలవు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్ సో మాకైతే మండే ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమే, అందుకే ధైర్యం చేసి ట్రావెల్ చేస్తున్నాము. అట్లీస్ట్ ఒక 4 డేస్ ఉన్నట్టు ఉంటుందని. మేము ఉండే ప్లేస్ నుంచి మా కజిన్ వాళ్ళ ఇల్లు 3.5 అవర్స్ దూరం. సో ఆ రోజు నైట్ అరౌండ్ 10కి రీచ్ అయ్యాం. సాటర్డే ఏం చేసామో నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. సండే రోజు ఇండియానా పోలీస్ వెళ్ళాము. ఇది ఇండియానా స్టేట్ క్యాపిటల్. సమ్మర్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ డ్రైవ్ బాగుంటుంది. మేము ఉండేది ఈస్ట్ ఆఫ్ యూఎస్ఏ. సో ఈస్ట్ అంటే ఎక్కువ గ్రీనరీ చూడొచ్చు. మ్యాక్స్ 5 to 6 అవర్స్ ట్రావెల్ చేస్తే డెస్టినేషన్ వచ్చే ప్లేసెస్ ఏమన్నా ఉంటే డ్రైవ్ ప్రిఫర్ చేస్తాము. ఆర్ అన్ప్లాన్డ్గా వెళ్లాల్సి వస్తే మ్యాక్స్ 9 అవర్స్ చేసాము. అలా కార్లో కబుర్లు చెప్పుకుంటూ గ్రీనరీ చూస్తూ మా జర్నీ గడిపేశాము. యూఎస్ఏలో మేజర్ సిటీస్కి వెళ్తే ఏదో ఒకటి చూడాల్సిన అట్రాక్షన్ ఉంటుంది. ఒకటే చోట పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆఫీసెస్, రెస్టారెంట్స్ ఉండే ప్లేస్ని డౌన్ టౌన్ అని అంటారు. యూజువల్గా డౌన్ టౌన్స్ చాలా హ్యాపెనింగ్గా ఉంటాయి. ఎప్పుడు వీకెండ్స్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. యూజువల్గా వీకెండ్స్ డౌన్ టౌన్లో పార్కింగ్ ఫ్రీ ఉంటుంది, కానీ ఎక్కడంటే అక్కడ పార్క్ చేయకూడదు. దానికంటూ డెసిగ్నేటెడ్ స్పాట్స్ ఉంటాయి, అక్కడ పార్క్ చేయాలి. లేదంటే ఫైన్ పడుతుంది, ఆర్ వెహికల్ని టో చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఫ్రీ స్పాట్స్ అవైలబుల్ లేకపోతే పెయిడ్ పార్కింగ్ ఏరియాస్లో పెట్టుకోవాలి. ఇక్కడ మేము ఫస్ట్ చూడాలనుకున్నది కెనల్ వాక్. ఈ కెనల్ వాక్ అప్రాక్సిమేట్లీ 3 మైల్స్ ఉంటుంది. చుట్టూ బిల్డింగ్స్, గ్రీనరీ, కామ్ వాటర్, లెస్ క్రౌడ్తో ప్లేస్ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ పెడ్లింగ్ బోట్స్, కయాక్, బైక్ రెంట్స్ చేసుకొని మన ఓన్ పేస్లో వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము పెడ్లింగ్ ఎప్పుడూ ట్రై చేయలేదు, సో పెడ్లింగ్ బోట్స్ రెంట్ చేద్దామని వెళ్తున్నాము. పెడ్లింగ్ బోట్స్ అయితే $42 అండ్ మ్యాక్సిమమ్ 5 పీపుల్ ఉండొచ్చు. మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు అది పర్ఫెక్ట్ అనిపించింది. బోట్స్ డాక్ చేసిన దగ్గర నుంచి ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్ వెళ్ళచ్చు. లెఫ్ట్ సీనిక్గా ఉంటుందని సజెస్ట్ చేశారు, కానీ 1 అవర్ నేను సామ్ పెడ్లింగ్ చేయలేమనిపించింది. బట్ మాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలని కూడా అనిపించింది. సో 10 మినిట్స్ రైట్ వెళ్ళి మళ్ళీ డాకింగ్ స్టేషన్కి వచ్చి మా ప్లేసెస్ షఫుల్ అయ్యాము. పెడ్లింగ్ చేశాక ఇవి మా ఫేసెస్, ఫుల్లీ టైర్డ్ అయిపోయాము. పెడ్లింగ్ డెఫినెట్లీ నాట్ ఈజీ. మేము ఆల్మోస్ట్ 1 అవర్ 20 మినిట్స్ చేసాము. దాంట్లో మేము చేసేది ఒక 20 మినిట్స్ ఉంటుంది, మా హస్బెండ్స్ ఒక 40-50 మినిట్స్ చేశారు. సో కొంతసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందామని చెట్టు కింద వచ్చి కూర్చున్నాము. ప్రాబ్లీ దీని తర్వాత ఇంకా పార్కింగ్కి వెళ్ళి ఫస్ట్ లంచ్ చేసి ఇంకా ఆ తర్వాత ఏం చేయాలనేది డిసైడ్ అవుతాం.
మేము రెస్టారెంట్కి వచ్చే దారిలో సడన్గా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది, ఫుల్ మబ్బులు పట్టేసి. మేము రెస్టారెంట్కి వెళ్ళిన ఐ థింక్ ఒక 5 సెకండ్స్కి ఫుల్ వర్షం పడింది. డౌన్ టౌన్కి దగ్గరలో ఉన్న బిర్యానీ హౌస్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఐ థింక్ అరౌండ్ 4 అయింది. ఈ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంది. అసలు యాక్చువల్గా ఇది పాకిస్తానీ రెస్టారెంట్, బట్ అక్కడ మెన్యూ చూస్తేనేమో గోంగూర బిర్యానీ, విజయవాడ చికెన్ బిర్యానీ అని ఉంది. సో డౌట్ వచ్చి అడిగాము. ఎవరు షెఫ్ అని అడిగితే ఒక సౌత్ ఇండియన్ షెఫ్ అని చెప్పారు. సో ధైర్యంగా ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాము. ఫుడ్ చాలా బాగుంది. మేము ఆర్డర్ చేసింది అయితే అపెటైజర్కి కర్రీ లీఫ్ చికెన్, అండ్ మెయిన్ కోర్స్కి విజయవాడ చికెన్ బిర్యానీ అండ్ గోంగూర మటన్ బిర్యానీ, బటర్ నాన్, గార్లిక్ నాన్ అండ్ దాంట్లోకి చెట్టినాడు చికెన్ కర్రీ. మేము తిని బయటకు వెళ్ళే టైంకి ఫుల్ వర్షం పడి ఆగిపోయి ఎండ కూడా వచ్చింది మళ్ళీ. సో ఇంకా తినేసి మేము డౌన్ టౌన్కి వచ్చాము. డౌన్ టౌన్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి మాన్యుమెంట్ సర్కిల్, అది చూద్దామనే వచ్చాము. ఈ మాన్యుమెంట్ అప్రాక్సిమేట్లీ 90 మీటర్స్ పొడవు ఉంటుంది, అండ్ ఇది వార్లో ఫైట్ చేసిన ఇండియానా సోల్జర్స్కి డెడికేట్ చేస్తూ కట్టిన మాన్యుమెంట్. మేము వెళ్ళిన రోజు క్లోజ్డ్ అని ఉంది కానీ, బట్ యూజువల్గా లోపల కూడా వెళ్ళొచ్చు. పైన అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది, అక్కడి నుంచి డౌన్ టౌన్ కంప్లీట్ వ్యూ కనిపిస్తుంది. మాన్యుమెంట్ సరౌండింగ్స్లో గవర్నమెంట్ ఆఫీసెస్, హోటల్స్, చర్చ్, ఇలా చాలా బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న టాలెస్ట్ బిల్డింగే లైక్ సేల్స్ ఫోర్స్ టవర్ అని అంటారు దాన్ని. దాంట్లో కొంత పార్ట్ సేల్స్ ఫోర్స్ కంపెనీ ఆక్యుపై చేస్తుంది. డౌన్ టౌన్లో ఇలా స్కూటర్స్ ఉంటాయి, కావాలంటే పే చేసి యూజ్ చేసుకోవచ్చు. వన్ సైడ్ ఆఫ్ మాన్యుమెంట్ సర్కిల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో స్టేట్ క్యాపిటల్ బిల్డింగ్ ఉంటుంది. ఇండియానా స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇక్కడే ఉంటారు, అండ్ ఇది పబ్లిక్కి ఓపెన్, బట్ సండే క్లోజ్డ్ ఉండే. మీకు ఈ ట్రావెల్ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.